నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము పూజ చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాం ఖచ్చితంగా శుచి శుభ్రతని ఫాలో అవుతాం కదా పూజకి తడి బట్టలు కట్టుకొని పూజ చేయటం మడి కట్టుకొని పూజ చేయటం కొన్ని కొన్ని సాంప్రదాయాల ప్రకారం చేస్తూ ఉంటాం తడి బట్టలతోనే పూజ చేయాలా మడి లేని వాళ్ళు వారి పరిస్థితి ఏంటి ఎలా పూజ చేయాలి తడిబట్టలతోటి పూజ అనేది శుద్ధ తప్పు తప్పు తడి బట్టలతో పూజలు అవి చేయకూడదు ఆహా ఈ తడిబట్ట సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది సినిమాల్లో చూసి అనుకుంటా జయ బహుశా మడి కట్టుకోవటం కూడా మడి కట్టుకోవటం కూడా మడి అందరికీ మడిమిటి ఏవో కొంత వాళ్ళ సిద్ధాంత ప్రకారం వాళ్ళ అలవాటు వాళ్ళని చూసి ఇంకోళ్ళు ఎందుకు కాపీ చేయటం నాకు అర్థం కాదు అది సరే కొన్ని కమ్యూనిటీస్ లో అయితే మాత్రం మడి కట్టుకుని చేయటం అనేది చేసుకోవచ్చు తడి బట్టలతో తడిబట్ట కాదు అబ్బే అసలు తడిబట్టతో పూజ అది చేయకూడదు మనం మీరు సినిమాలు అంటే గుర్తొచ్చింది నదిలోనో చెరువులోనో బావిలో టపామని నీళ్లు పోసుకోవటం అదే తడి బట్టలతో దేవుడు ముందుకెళ్ళిపోయి దండాలు లేకపోతే పొరులు దండాలు ఇవన్నీ చూస్తా ఉన్నాం సినిమాలో అంటే దానికి సిద్ధాంతం ఉంది కదా అజయ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని విధానాలు అది ఎట్లా ఇప్పుడు అంగప్రదక్షిణానికి వెళ్తామన్నో అంగప్రదక్షిణానికి పాచిబట్టలతోటి వెళ్లి నదిలో వెళ్ళారు వాళ్ళ ఇంటి దగ్గర స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొచ్చి పాచి బట్టలు కాదమ్మా మన తిరుమలలో కూడా నేను అంగప్రదక్షిణ ఎన్నిసార్లు చేశాను ప్రతిసారి నేను చెప్పట్లని స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటావు రాత్రి పడుకున్న బట్టలు అవి స్నానం చేసి ఈ తడి బట్టలతోటి అంగప్రదక్షిణానికి తడి బట్టలు సరే ఉట్టిగా దండం పెట్టుకోవటానికి బట్టలు ఆరిపోతాయి కదా మనం ఈ ప్రదక్షిణ అన్ని అయ్యేసరికి బట్టలు ఆరి ప్రదక్షిణ సమస్య కాదు రమ్మక మామూలుగా దైవ దర్శనానికి తడి బట్టలు చేసుకోవాలా తడి బట్టలతోటి కాదు అక్కడ అందులో స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్తారు నదీ స్నానంకరిణిలోనూ స్నానం చేసి బయటకు వచ్చి పొడి వస్త్రాలు కట్టుకుని వెళ్తారు ఆ తడి బట్టలతోటే వెళ్ళి అర్చన చేయవలసిన విధి కొన్ని చోట్ల ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది గట్టు మీదే ఉన్నటువంటి నవగ్రహాలను ఏదైనా తడి బట్టతోటి చేయవలసిన విధి కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో అంతేగాని మన ఇళ్లల్లోకి పనికి రాదు సినిమాల్లో చూసింది మీరేం చూసుంటారు నదిలో మునిగి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుని మంచి నీళ్లు పట్టుకెళ్ళటం తడిబట్టతోటి నీళ్లు పట్టుకెళ్తాం తర్వాత పొడి బట్ట మార్చుకుని వంట చేసుకుని పూజ చేసుకుంటారు ఓకే అదే తడి బట్టలతోటి పూజ అది చెయ్యరు అయితే రమ్మగారు ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే ఇళ్లలో ఎవరు సాధారణంగా మగవాళ్ళు స్నానం చేసి టవల్ కట్టుకొని అట్లానే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ తడి టవల్ తో ఒంటి మీద కట్టుకున్నట్టే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టడము లేకపోతే అగరబత్తులు ఎలిగించటము అలాంటివి చేస్తూ ఉంటారు కదా మరి అది కరెక్టేనా అది కరెక్ట్ కాదు చేయాలి కరెక్ట్ కాదు తడి బట్టతోటి చేసే పూజ దీపారాధన అవి పనికిరావు ఆ తడి బట్టలతోటి స్వార్థకర్మల్లో చేస్తారు తడి బట్టలతోటి దీపం పెట్టటము అవన్నీ అప్పుడు చేసేవి మనం అట్లా చేయకూడదు ఆడవాళ్ళు ఎవ్వరూ ఈ పనులు చేయరు కానీ మగవాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు లేదా ఆఫీసులకు బయలుదేరతారు కాబట్టి ఆ తడి టవల్ కట్టుకుని స్నానం చేస్తారు బాత్రూమ్ పట్టుకెళ్తారు టవల్ కొంతమంది అయితే బట్టలు బయట విడిచి టవల్ కట్టుకుని వెళ్ళి ఆ టవల్ పక్కన పెట్టుకుని స్నానం చేసి మళ్ళీ ఆ టవలే కట్టుకొస్తారు అవును అవును కొంత ఇలాగే జరుగుతుంది చాలా చోట్ల అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ తడి బొడిగా ఉన్న తువాలతో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుంటారు అవును దీపారాధన కూడా చేస్తారు కొంతమంది భార్యలు సిద్ధం చేసి పెడితే దీపం వెలిగించుకుని దీపం శ్రద్ధ పాపం ఆసక్తి నేను కాదని అనలేను కానీ ఈ తడి బట్టతో చేసేది అంత మంచిది కాదు దాని బదులు ఇంట్లో ఉతికిన లుంగి ఏదైనా ఉంచుకొని ఆ టవల్ విడిచి ఉతికిన బట్ట కట్టుకుని ఉతికిన బట్ట తడిది కాదు ఉతిక ఆరేసింది ఒక లుంగి లాంటిది ఏదైనా ఒక పంచ లాంటిది ఎందుకు ఉంచుకోకూడదు ఉంచుకుంటా దీపారాధన పెట్టి చేసేసుకుని చేసేసుకున్నాక మీ ఆఫీస్ బట్టలు వేసుకోండి లుంగి మడత పెట్టి పైన పెట్టుకోండి రేపు మళ్ళీ వాడుకోవచ్చు అదే వాడుకోవచ్చు శుభ్రంగా వాడుకోవచ్చు అదేంటంటే దాంతో నువ్వు ఆహారం తీసుకున్నా మంచం మీద పడుకున్నా ఆ బట్టలు పనికిరావు ఆహార స్వీకారం చేయద్దు ఆఫీస్ బట్టలు వేసుకుని తినండి టిఫిన్ ఓకే లేదా లుంగి ఉంచుకోండి సాయంత్రం వచ్చాక కట్టుకోవటానికి ఉతికిన బట్ట ఎప్పుడు కూడా ఉతికిన బట్టలు కట్టుకుని చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఈ మడైన జయ మడి మీద మీకు రెండు మూడు విషయాలు చెప్తారు నిజానికి ఇది సభ్య సమాజం జనాలందరికీ సార్వజనీయమైన వ్యవహారం కాదు ఫస్ట్ అందరికీ అవసరం లేదు వస్త్రాలు ఉంచుకోవటం కానీ తర్వాత మడి బట్ట ఉంచుకోవటం కానీ బట్ట ఆరేసుకుని ఫ్రెష్ బట్టలు కట్టుకోవటం కానీ ఖచ్చితంగా కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు పురాతన కాలం నుంచి వాళ్ళ ఇళ్లలో అలవాటుగా చేస్తారు అవును నీకు అలవాట్లేదు నేను నీకు చెప్పా నువ్వు చెయ్యాలంటే నీకు ఎంత భయం వేస్తుంది జయ తప్పు పనికిరాదు అలా కాదేమో ఇలా కాదేమో అది చేస్తే అదవుతుందేమో ఇది చేస్తే అవుతుందేమో ఏదో బాధపడతావు అవును ఈ వస్త్రాలు అవన్నీ ఎవరికి దీక్ష ఉన్నవాడికి నువ్వు వారం వారం నాన్ వెజ్ వండుకుని తింటావో అప్పుడప్పుడు పూజ చేసుకునే నీకు దీక్ష ఎందుకు నువ్వు హాయిగా నీ విధానాన్ని నువ్వు పాటించవచ్చు కదా నేను తప్పంటల్లా నాన్ వెజ్ వాటి వండుకు తింటాను తప్పని నేను నువ్వు వారానికి ఒకసారి పూజ చేసుకోవటము తప్పని నేను నన్ను అవన్నీ నీ పద్ధతులు నీవే పాటించవచ్చు నువ్వు ఎవరివో ఎందుకు పాటించాలి అసలు వేరే వాళ్ళని నువ్వు ఇమిటేట్ చేయాల్సిన పని ఏంది స్వధర్మ నిధనం చెయ్యి మీ పద్ధతిలో నువ్వు ఉండు హాయిగా అదేదో బాగుందని అది తీసుకోవాలంటే అవన్నీ నేర్చుకోవాలి నువ్వు ఆ ఒకటి తీసుకుంటానంటే కుదరదు వేషం వేసి మొత్తం తెలుసు వేషం ఎందుకు వేస్తావు నువ్వు హాయిగా ఉండు నీ దారి నువ్వు నీ పద్ధతి ప్రకారం ఉండు నీకు ఏది నచ్చిందో అది చేసుకో ఎవరిదో చూసి కాపీ చేయబోక వేస్ట్గా ఆ పనులు తండక పనులు ఎందుకు వచ్చింది పని నీకు మీద దాని తాలూకు నియమం తెలీదు నిష్ట తెలీదు ఎలా చేయాలో తెలీదు ఏదో ఒకటి అర్థం అవుతుంది ఆ ఒకటి చేయాలనిపిస్తుంది సాకల్యంగా తెలుసుకుని చెయ్యి పోనీ సాకల్యంగా తెలుసుకోవటాలు కుదరవు ఎందుకంటే అసలు ఆ పద్ధతులు పోయినాయి ఇప్పుడు పద్ధతులే పోయినాయి దాన్ని ఎట్లా చేసుకోవాలి పొద్దున్న ఈ స్నానానికి వెళ్ళగానే వెళ్ళేటప్పుడే చీర పిండి ఆరేసుకునేవాళ్ళు అప్పటికప్పుడు ఉతికి ఆరేసుకుని వీళ్ళు వెళ్ళి స్నానం చేసి వచ్చి తడిబట్టతోటి చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి ఈ పొయ్యలు కోటాలు అలాంటివి చేసేవాళ్ళు కొన్ని పనులు మిగిలిన సవరిచుకోటాలు చేసేసరికి అలా ఆ చీర ముప్పాతిగా నైంటీ పర్సెంట్ ఆరిపోయేది ఒంటి పొరన ఆరేసేవాళ్ళు చీరలు ఈ చీరలు కట్టుకోవటం లేదా మగవాళ్ళ దవతలు కట్టుకోవటానికి కానీ లోపల ఇన్నర్వేర్ అవసరం లేదు చీర మూడేసి గోచిపోసి కట్టుకుంటారు లేదా ఒంటికట్టు మనలాగా కుర్చీలు పెట్టుకుని మామూలుగా కట్టుకున్న కూడా లేకుండా నడువుకు ఒక పక్కన మూడేసుకుని కుర్చీ పెట్టుకుని కట్టుకుంటారు కట్టుకునేవాళ్ళు ఇదివరకు పెట్టికోట్ల అవసరాలు మగవాళ్ళకి లేవు ఆడవాళ్ళకి లేవు మగవాళ్ళకి గోచీలు ఉండేవి ఆడవాళ్ళు చీరే గోచిగా పెట్టుకునేవాళ్ళు అది కట్టుకుని బ్లౌజ్ కూడా ఆరేసుకునేవాళ్ళు రవికలు ఆరేసుకునేవాళ్ళు మనకు మళ్ళీ క్రాస్ బెల్ట్లా ఏమైనా జయ సింగిల్ కుట్టు మీద ఉండేవి మా మదర్ కూడా అవే వేసుకునేవారు రవిక మూడేసుకునేది అవ దాన్ని జాడి చేరేస్తే అది ఎండగా ఆరిపోతుంది ముప్పాతిగా నైన్టీ పూర్తిగా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ బట్ట కట్టుకుంటే అప్పుడు నువ్వు అర్చనకి దేవుడికి సరిపడా అవి ఇవి తయారు చేసుకోవడం సిద్ధం చేసుకోవడానికి సరిపోయేది అప్పటికప్పుడు ఉతికి ఆరేసిన బట్ట చాలా శ్రేష్టం మంచిది లేదా పట్టుబట్ట మా అమ్మ ఏం చేసేవారంటే మా అమ్మ మా ఇంట్లో చేసేది చెప్తా ఇప్పుడు మా ఇల్లు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మా సిస్టమ్ ఇది కాబట్టి నాకు తెలుసు కాబట్టి అదే మాకు పడవటి ఇంట్లో పైన ఇట్లా కర్రలు కట్టి ఉండేవి రెండు ఇవి ఉండేవి రెండు కర్రలు వాసాలు పెద్ద వాసం పొడుగాటిది చీర పిండి ఆరేసుకుని మా అమ్మ మడితో ఉండగానే చీరని ఇట్లా పైకి ఎగరేసి ఆరేసేవాళ్ళు చేయాలి చీర ఆరేయటం వచ్చా అనేది ఒక పెద్ద ప్రక్రియ దాన్ని ఆ పైన ఒక కర్రతోటి ఇట్లా కొసపట్టుకుని లాగేవారు ఈ చీర ఆరేసుకునే కర్ర కూడా ఒకటి ఉండేది మా ఇంట్లో పడవటింటి తలుపు పక్కన కర్రే వాడేవారు ఆ కర్రే వేరే ఏ కర్రలు కుదరవు వేరే బయట ఎక్కడ ఆరేసినా రేపటికి పనికిరాదు రాదు అది ఎవ్వరూ ముట్టుకోకుండా పైన ఉండేది మర్నాడు పొద్దున తరిబట్ట విప్పి ఇది కట్టేసుకునేవా మా వెంటనే ఇవాళకి చీర రేపు రేపటికి చీర ఇవాళ ఆరేసుకునేవాళ్ళు ఇళ్లలోనే ఆ రకమైన ఏర్పాట్లు ఉండేవి పైన ఉండేది తీగ్ కాదు వాసమే ఉండేది కర్ర బట్లారేసుకునే ఆరేసుకునే కర్ర దాని పేరే దండెం కర్ర రెండు అది దండెం ఇది కర్ర ఓకే ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ పురాతన కాలంలో ఇప్పుడు మా ఇంట్లోనూ లేదు పట్టు చీరమడే మా విజయకాయ ఆరేసుకుంటుంది ఒక్కొక్కళ్ళు ఉంచుకున్నారు ఇంకా ఎవరి పద్ధతులు వాడలేవు కదా ఇప్పుడు ఈ పందా మనం చేయలేకపోతాం అవును పట్టు చీరలు పట్టు చీర అట్టే పెట్టుకోవటం ఒకటి ఒకటి ఉతికి ఆరేసి పక్కకి పెట్టుకుని అది కట్టుకోవటం ఆ సమయానికి వాడుకోవటం తర్వాత లేదు ఇంకా అందులో పెట్టి కోట్స్ వేసుకోవటాలు అవి మడికి పనికిరావు ఇప్పుడు ఆ మడి ఈ మడి కలపలేం కదా అస్సలు ఎందుకు వచ్చింది ఎవరికి ఉందో వాళ్ళు చేస్తారు మీరు శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకోండి వాడేసినవి విప్పినవి తర్వాత ఏమో ఒకసారి కట్టి విడిచినవి కాకుండా ఫ్రెష్గా ఉతికి ఆరేసిన బట్టలు చక్కగా నుంచి తీసుకొని కట్టుకుని శుభ్రమైన బట్టలు కట్టుకుని ఒంటి నిండా బట్టలు ఉండాలి పూజ చేసుకునేటప్పుడు అరకొర వస్త్రాలతోటి పూజ చేసుకోవద్దు దీపారాధన చేయపోకండి పద్ధతులు మంచివి కాదు ఇప్పుడు దానివల్ల దేవుడు వచ్చి చూస్తాడా లాంటి ప్రశ్నలు వేయకూడదు వాళ్ళకి తెలుస్తుంది అని మరి తెలియనప్పుడు నువ్వు అసలు దీపం పెట్టడం ఎందుకు కరెక్ట్ వాళ్ళకి ఏం తెలియపదు నువ్వు దీపం పెట్టడం ఎందుకు నైవేద్యం ఎందుకు అవును చూడ్డు దేవుడు నువ్వు చూస్తావు కదా నీకు తెలుసు కదా చేయకూడదు చెయ్యొచ్చు అని నువ్వు ఏది చేయకూడదు తప్పు అని నువ్వు వింటావో అది చెయ్యొద్దు అసలు నీలో ఒక ఆత్మారాముడు ఒకడు ఉన్నాడు కదా వాడికి తెలుసు కదా సమస్తం ఎవరిని మోసం చేస్తావు నేను నువ్వు చేసుకోలేకపోతావు కదా అందుకని అనవసరమైన ఆలోచనలు చేయబోకండి తడి బట్టలతోటి పూజా విధానాలు వద్దు పనికి రావు మడిబట్ట ఉంచుకునే అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు మీకు అలవాటు లేకపోతే అది నేర్చుకుందామని చూడబోకండి శుభ్రంగా ఉతికి పద్ధతిని వాళ్ళు మీ పద్ధతిని మీరు పాటించండి ఉతికిన బట్టలు అంటే ఐరన్ చేసినవి కానీ రోలింగ్ నుంచి వచ్చినవి కానీ పనికిరావు ఉతికిన బట్టలు అంతే శుభ్రంగా ఉతికిన కాటన్ చీరలు అటు పెట్టుకోవచ్చు కదా ఓ చీర బ్లౌజ్ పెట్టుకోవటం అటు పెట్టుకోవటము అయినా ఉంటాయి ఉతికి రోజువారడే ఉతుక్కోమలు ఉతుకుంటాం కదా కాస్త శ్రద్ధ వహిస్తే సరిపోతుంది ఇప్పుడు ఫలానా అది కట్టుకోవచ్చా కట్టుకోకూడదా అంటే ఎట్లా చెప్తాము మీ మీ ఇళ్లలో మీ మీ పద్ధతులు ఉతికి శుభ్రత అనేది పాటించండి బట్టలు విధానం ఒంటి బట్టలు ఉండాలనే విధానం ఒకటి చెప్పుకుంటున్నాం కావు మిగిలిన విధానాలు మీవే ఇప్పుడు మా నాతో అవుననిపించుకోవాలి ఇంకోటితో కాదనిపించుకోవాలి ఆలోచించద్దు మనం సరైన పని చేస్తున్నామా లేదా అనేది మీకు మీరు సమాధానం చెప్పుకుని కావాల్సినట్టు చేసుకోండి అంతే రైట్ నమస్తే నమ్మగారు నమస్తే